హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణి లాగ్స్. నేను మీ వేణి. ఇవాల్టి సింపుల్ రెసిపీ వచ్చేసి బీరకాయ పల్లీల కర్రీ. ఇది అన్నం లేక కానీ చపాతీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలో మరియు సింపుల్గా తయారు చేసుకునే బీరకాయ పల్లీల కర్రీని చూసేద్దామా? ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే వేయించిన పల్లీలు పొట్టుతో సహా వేయండి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేయండి. నేను ఇక్కడ 200 grams వరకు చెక్కు తీసిన బీరకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక పెద్ద గరిటకు సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న ఒక పెద్ద టమోటా ముక్కలు, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా ముక్కల్ని 1 మినిట్ వరకు మగ్గనివ్వండి. ఇలా టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేయండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కచ్చా పచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పల్లీల పేస్ట్, ఈ పేస్ట్ అంతా బీరకాయకి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, 1 స్పూన్ అంత ధనియాల పొడి, ఉడికించడానికి సరిపడ వాటర్ పోసుకోవాలి. అలాగే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి గరిటెతో ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ పల్లీల కర్రీ తయారయ్యింది. ఈ బీరకాయ పల్లీల కర్రీని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.